ఏంటి పొగలు వస్తున్నాయి మబ్బులు ఏంది ఎక్కడన్నా ట్రిప్కి వచ్చాం ఒర్రే ఏందిరా అయ్యా సడన్ గా ఫుడ్ వచ్చింది నేను ఏదో ఏదో ఊటీకో కొడైకెనాల్కో పోయినా అని ఫీల్ అయిపోతున్నా అప్పటి నుంచి ఆ తొక్కుతున్నాడు అన్న ఏ తొక్కు దీనక్క అబ్బాబాబాబా పొగలు వస్తుంటే నాకు వెచ్చగుంది దేవుడా అదే అన్న అన్న ఈ పక్క ఈ పక్క అన్న వెనకాల వెనకాల అన్న గిన్న ఏదో తన తన అది సెట్టు అది బా ఏందన్నా పిండి ఏందన్నా గోడ కడుతున్నారా మీ ఇంటికాడ అంత పెద్దది వేసుకొని పోతురు అది నాకు చాలన్నా దోశ చాలు అన్న చాలన్నానా నో నీకే చెప్పేది ఇంకా నా చాలనా వద్దని చెప్పిన ఏందన్నా పడుస్తున్నావు గుడ్డలు కూడా పడుస్తుంది మా అమ్మ అంతలా ఉన్నా ఏసా ఏసా ఎంతమంది కన్నా ఒకటి రెండు మూడు దోశలు వేసినావు నాలుగో మనిషికి ఓకే ఐదో మనిషికి ఓ ఆరు మందికి ఒకేసారి మా బ్యాచ్ అంతా వచ్చేస్తామన్నా తినడానికి ఓ ఏడో దోశ కూడా వేస్తున్నావా ఓకే ఓకే మీకు ఇచ్చాంలే చూస్తున్నారు కదా వీడియో మీకు కూడా ఇచ్చేస్తాం ఏంది సున్నం పడిచినట్టు మొత్తం పడిచేస్తున్నాడు ఇప్పుడు ఇదేదో తేడాగా ఉందేంటి ఆరేసినావు ఓకే ఇది హోటల్ కాబట్టి దోశని తెలుస్తుంది ఏ రోడ్డు మీద ఇది కనిపిస్తే మా లాంటి వాళ్ళు ఏమనుకుంటారు ఏమన్నా గుడ్డు వేసినామేమో అనుకుంటారు పోయి అన్న నెయ్యే నూనెనా అది ఇంకొంచెం పోయినా అది ఓహో ఇందాక చేసి సెటప్ దీనిగా పర్లేదన్నా పర్లేదు క్వాలిటీగానే ఇస్తాను ఫుడ్ ట్రస్ట్ ఉంది నీ మీద ఏ అన్నా ఏ అన్నా ఏ అన్నాయి చుట్టినావు ఏమన్నా పైప్ లైన్ తయారు చేస్తున్నావా ఏం పాడు ఓ ఇందాక గోడ కడుతున్నావు అనుకున్నాను గోడ కట్టట్లేదా దోశ ఇస్తున్నావా ఏందన్నా ఒక ఊరుంది ఒకటి రెండు ఆ గిన్నెలు లెక్క పెట్టుకోనికే సగం రోజు అయిపోతుంది ఇంకేట తినేద్దాన్ని మళ్ళీ దానిపైన చీజ్ కూడా అబ్బాబాబాబా పోయా నా కుర్తి పోయి ఇంకా ఇంకా నాలుగు రోజులు వాడు ఇంకా పక్కకు కూడా రాకూడదు బేదలై అబ్బా దోశ దోశ కూడా ఇంత టేస్ట్ ఉంటుంది అన్నట్టు చేసేవి కదన్నా ఓహో వనభోజనం అని పిలుస్తున్నారా ఓయమ్మ ఎంతమంది కూర్చోవచ్చు చూడు 20 మంది తినచ్చా నా బర్త్డేకి పెట్టించుకుంటాలే అన్నా బడ్జెట్లో వస్తుందేమో చెప్పండి మా ఫ్రెండ్స్ అసలే చీప్ ఫెలోస్ రాళ్ళు పెట్టిన తినేస్తారు నువ్వేదో రవ్వలడ్లు కూడా పెడతావు పిల్లగాయలకి ఈ బాహుబలి దోశ ప్లేస్ ఎక్కడో చెప్పండి బాబు కాస్త కమెంట్ చేయండి ప్లీజ్ నాకు ఇమీడియట్గా వెళ్ళి తినాలని ఉంది అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అస్